హిట్లర్ పరిపాలనను తలపించేలా ప్రధాని మోడీ పరిపాలన కొనసాగుతుందని, అయితే జీవిత చరమాంకంలో హిట్లర్కు పట్టిన గతి మోడీకి పట్టకూడదని తాను కోరుకుంటున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీని ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చేయించినందుకు రాహుల్ గాంధీకి మద్దతుగా మా ఇంటికి రండి రాహుల్జీ అనే స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం చిన్నతోపు గ్రామంలో యశోధర గురువారం నిర్వహించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కొందరు గ్రామస్తులకు స్టిక్కర్లు అందజేసి వారితో కలిసి స్టిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా డాక్టర్ యశోధర మాట్లాడుతూ రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయం గ్రామీణ ప్రజానీకానికి తెలియకుండా ప్రధాని మోడీ మీడియాను మేనేజ్ చేయడం జరిగిందని, ప్రస్తుతం అదే అంశాన్ని గ్రామాలలో వివరిస్తున్నామని చెప్పారు. అసలు విషయం తెలిసిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటిస్తున్నారని, అందులో భాగంగానే వారి వారి నివాసాలకు మా ఇంటికి రండి రాహుల్జీ అనే స్టిక్కర్లు అంటిస్తున్నారన్నారు. మోడీ నియంతృత్వ ధోరణికి మరొక ఉదాహరణ మహిళా రెజ్యులర్లపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని ఇప్పటికీ కాపాడుతూ అన్యాయానికి గురైన మహిళలను అణచివేతకు గురిచేస్తున్నారని చెప్పారు. ఎంతటి నియంత అయినా ఏదో ఒకరోజు దేవుని శిక్షకు గురికాక తప్పదని డాక్టర్ యశోధర ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, కళ్యాణి, సుశీల, రాజు, సన్నీ తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి అవగాహన లేదు, ఎందుకంటే ప్రెస్ని మొత్తం మోడీ గారు కబ్జా చేసేస్తున్నారు. అందుకని సో ఏం జరిగింది అనే విషయాన్ని వీళ్ళకి వివరించడం జరిగింది. సో అందరూ కూడా కన్సర్న్తోనే ఉన్నారు. సో ఇందులో ఈ స్టిక్కర్స్ వేసుకునేదానికి ఎవరిని కూడా మేము బలవంత పెట్టడం కానీ ఏమీ అడగట్లేదు. సో ఇష్టమన్న వాళ్ళు మాత్రమే ఇది వేసుకోండి. సో ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ చేయాలి అని అనుకుంటే మా హాస్పిటల్లో వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ప్రోగ్రామ్ చేస్తాము. దానికి పార్టీలతో మాకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది న్యాయబద్ధమైన పోరాటం ఇది. సో నేను చేసే పోరాటం నాకు తెలుసు సముద్రంలో నీటి బిందువులంత మాత్రమే, కానీ ఈ చిన్న చిన్న నీటి బిందువులే కలిసి ఒక సముద్రం అవుతుంది కాబట్టి నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను. సో మోడీ గారు ఆయన డౌన్ఫాల్ని ఆయనే రమ్మని రమ్మని పిలిచి పిలిచి మరి డౌన్ఫాల్ని. సో మోడీ గారు కూడా అఫ్కోర్స్ నేను అలాంటి చావు రావాలి అలాంటి గతి పట్టాలి అని అనుకోను, బట్ దేవుడు అనేది తప్పకుండా పనిష్మెంట్ ఇచ్చి తీరుతాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టిన ప్రతి మినిట్ ప్రతి సెకండ్ అది ఆయనకి శాపంగానే మారుతుంది. సో ఎప్పుడు కూడా మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ముమ్మాటికి తగదు. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ అందరికీ ఆయన ఏమన్నా సాయం చేయగలిగితే చేస్తాడు, లేకపోతే ఊరుకుంటాడు. సో అలాంటి నైజ్యం ఉండే ఆయన్ని పట్టుకొని ఇన్నిన్ని ఇబ్బందులు పెట్టడం అనేది సో ముమ్మాటికి తప్పే. అది బ్రెజిలర్స్ పిల్లలు పాపం ఆడపిల్లలు చాలా వేధింపులకు గురి అవుతున్నారు, అంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఉందని ఏ ఆడపిల్ల వచ్చి ముందుకు వచ్చి చెప్పుకుంటారు, వాళ్ళు ఎంత అనుభవించుంటే చెప్తున్నారు. సో ఆ విధంగా మన కంట్రీకి ప్రెస్టేజ్గా వాళ్ళు మెడల్స్ తెచ్చిన పిల్లలందరూ కూడా ఈరోజు నది రోడ్డు మీద జంతర్ మంతర్లో ఢిల్లీలో కూర్చుని ఏడుస్తున్నారు. రిలే ఇవి ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా మోడీ 1% కూడా కదలట్లేదు. బ్రిజ్భూషణ్ సింగ్ ఆ ఎంపీనేమో శుభ్రంగా ఆయన ఎంపీ పదవిలో దర్జాగా ఉన్నాడు, అన్నీ ఉంటున్నాడు, ఏదో చిన్న సర్నేముని ఇలా ఉందేంటి దొంగలందరికీ అనే ఒక్క మాట ఆధారం చేసుకొని రాహుల్ గాంధీ గారినేమో పదవిలో నుంచి తీయడము, ఆయన్ని జైలుకి పంపించాలని చూడడము, ఇంక మళ్ళీ నెక్స్ట్ 2 టర్మ్స్ కంటెస్ట్ చేయకుండా చేయడం, ఇంకా ఆయన్ని జైల్లో పెట్టించాలని ఇన్ని రకాలుగా చూడడం అనేది ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. ఎవరికైనా ఇదిగో ఇంత చిన్న బిడ్డ కూర్చోబెట్టి చెప్పినా కూడా చెప్తాడు అంతా చాలా పెద్ద ధోకా అని. అది ప్రపంచానికి తెలియకుండా ఆయన దాస్తున్నాడు, కానీ నిజం అనేది ఎప్పటికైనా నెమ్మది నెమ్మది మీద అయినా సరే మొత్తం అందరికీ తెలుస్తుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.